निर्णय दीवानी कारण तपू తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన మామూలుగా జరగలేదు ఆరు దశాబ్దాల పోరాటం ఎంతో మంది యువకులు పెద్దలు బలిదానం చేశారు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు పోరాడి పోరాడి అలసిపోయి పరమపదించారు కానీ గత 14 సంవత్సరాలుగా 2000 సంవత్సరం నుండి ఇంతకు ముందు కూడా ఎంతో మంది అడుగుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖ పొజిషన్ లో ఉండి ఆనాడు చంద్రశేఖరరావు గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రీయ సమితి ఫామ్ చేయడం జరిగింది ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ చేయగానే అందులో ఎటువంటి సెన్సిటివ్ ఇష్యూ పైన ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారందర్ని ఏకతాటిపైకి దేవాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే తెలంగాణ అనేది అన్ని పార్టీల వారు అన్నారు చాలా మట్టుకు ఒక కమిట్మెంట్ తో తెలంగాణ కొరకు అధికారంలో ఉంటే గనుక పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా దాని కొరకు పోరాటం చేయాల్సి వచ్చింది అందులో భాగంగానే సోనియా గాంధీ గారితో మాట్లాడి ఆనాడు ఖచ్చితంగా టిఆర్ఎస్ తో కలిసి పోరాడాలన్న భావనతో చంద్రశేఖర్ రావుకు అన్ని విధాల అనుగుణంగా నేను వివరించి రెండు పార్టీలు ఏకమై ఇవాల కన్నవా చంద్రశేఖర్ రావు గారు కప్పారు కానీ మేము 2004 నే చేసుకున్నాం మార్గుణ కాంగ్రెస్ కన్నవా చేసుకున్నాం ఆయన కాంగ్రెస్ కన్నవా పాతదే ఎందుకంటే మొదట్లో చేసుకున్నాడే అది నేను కండువా శంశేఖర్ రావు గారికి సోనియా గాంధీ చేత చేయించాను కానీ బలి అండర్స్టాండింగ్ అబో ఇద్దరికి సోనియా గాంధీ గారికి శంశేఖర్ రావు గారికి ఒకరి పట్ల ఒకరికి వ్యక్తిగతంగా ఎంతో అభిమానం ఎంతో ప్రేమ చాలా ఇష్టపడతా శంశేఖర్ రావు గారు అంటే వారు కూడా అదే రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత సకుటుంబంతో పోయి ఆమెకు ధన్యవాదాలు చెప్పొచ్చాను ఈ రోజు కూడా హౌస్ లో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ఏ మీటింగ్ లో అయినా కానీ సోనియా గాంధీ గారు ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయితే ఆమె ఇచ్చే రకంగా చేయడానికి ఆమెను కన్విన్స్ చేయడానికి మా బోటోలం పార్టీలో ఉన్న వాళ్ళ మా ప్రయత్నాలు మేము చేసినప్పటికీ ఈ ఉద్యమాన్ని ప్రజల్లో హృదయంలోకి పోయి అంచెలంచెలగా అంచెలంచెలగా ఆలోచన ప్రజల యొక్క ఆలోచన మొత్తానిగా ఏకతాటి పైకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వానికి ఇది అర్థమై కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు ఉన్న సోనియా గాంధీ గారు కూడా వాగ్దానం చేశారు గనుక ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజల యొక్క నాడిని వారి అభిలాషను అర్థం చేసుకొని చంద్రశేఖర్ గారి ప్రెషర్ మేరకు తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చేసింది మనం దేని కొరకు తెలంగాణ కోరుకున్నాం ఏ కారణాల వల్ల కోరుకున్నాం ఎటువంటి తెలంగాణను మనం చూడదలుచుకున్నాం ఎందుకొరకు మనం ఇంత పోరాటం చేసి అడగాల్సి వచ్చింది ఆ ఉద్దేశం నెరవేరాలంటే బంగారు తెలంగాణ అనే ఒక బాట ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయబడ్డదో దాన్ని మనం సాధించుకోవాలంటే చంద్రశేఖర్ రావు గారి కమిట్మెంట్ తో పాటు ఆయన లోపల ఉన్న ప్రత్యేకత ఏందంటే ఇంకెవ్వరు ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అవగాహన చేసుకోవడానికి ఎంత తెలివైనోడైనా కనీసం సంవత్సరం పడుతుంది ఆయననేమో గ్రామ గ్రామం ముందే తిరిగినోడు ఏ భూమి సంటిదో తెలుసు ఆయనకు ఎక్కడ ఏ ఎద్దడి ఉన్నదో తెలుసు నీటి ఎద్దడిని ఎట్లా తీర్చాలో తెలుసు మంచినీటిది సాగునీటిది ఆయనకు స్టడీ చేయాల్సిన అవసరం లేకుండే పూర్తి అవగాహనతో ముందుకు సాగిపోతున్నాడు కనుక మనం కోరుకుంటున్న బంగారు తెలంగాణ సాధించాలంటే కేవలం ఆయన నాయకత్వాన్ని సాధ్యమవుతా తప్ప దీంట్లో రాజకీయాలు చేస్తే లాభం లేదు నేను కూడా పరోక్షంగా నా కృషి ఎంత చేశానో నేను నా ప్రాతిపదికన ఉండను నేను చెప్పుకుంటే బాగుండదు ఎందుకంటే నేను మొదట్ నుండి కూడా కొంచెం లో ప్రొఫైల్ మనిషిని ఎక్స్పోజర్ ఎక్కువ నేను ఇష్టపడను
वारे एपड़ एनो सारे मैं कष्टकाल मंच न्यूज उन्ना मैं षेर चुस्कने वालों अभिनव भाव संबंध का मूड दशाबाल नीं कच्चितंगा चंद्रशेखर राव गारी अवगन वारी आलोचना विधान आयन ईजन एनसइक्लोपीडिया ऊर के मुझे लाभ वास्तव विषय आये नायकत्वा बलपरचि इधल प्रजल को मेरे को बंगार तेलंगाण मैं एर्पट्ठा की वो मेनिफेस्टो कार्यक्रम का इतर कार्यक्रम अंत ईजी ओवर नाइट इवन इंप्लीमेंट का दी अंदर ओक सहकार अवसर कचिंग आये नायकत्वा बोतम बाध्यता मन अंदर पैन भावन तो कांग्रेस के रिजाइन निर्णय ना अंतरात्म पदों बटे नवर्री ब्लेम चेदल एवर गुरी तपड़ माटदल एवर क्रिटल मा मित्र एनो सारे बीफाम इच्छेवा अभी माटा ने एंजा चुनाव तप ने बाधपड़ा ना निर्णय सर अगर निर्णय ना आत्म विश्वास आत्म प्रबोधन चुपता कयपड़ा अवसर लेकिन कहकु ने वार अन्नी विधाल सहक बंगार तेलंगा बाटो पाल पंचने आत्म विश्वास तो नमक संकल्प तो मैं निर्णय दीकोनी साधिचा का मन कावल एर्पट्ठा अवसर उ दांट इंका प्रत्येक अंशमेंटे रे राष्ट्र विन इवर पाले इक मन मुख्यमंत्री पनचे मुंदर हो पक्को पन लेदेमो अटंका पड़ता खाली उन्मनी नार सूचन प्राता ब्रह्म रिसोर्स कांसट्रेट अभिवृद्धि तेलंगा प्रति प्राजेक्ट को अडम पड़ सैक्शन एट दाट ऐक्ट रीआर्गनेज मैं अवसर पड़ा संवसर ना जी इकड़ वास्तव का सैटलर्स लक्षल मंद मुफ नलभ काट्युनि प्रभाव चूपगल वालु वार तो मोदी सन्नीत संबंध उ वारेमो सैटल मंच पीस्फुल मे मोदी चुप्त आलरे तरबा उ सैटलर का युवर पार्ट आफ तेलंगा अने भावना चंद्रशेखर राव गारु एनो सारे वाल आत्म विश्वासा चलगोटे व्यवहार वाल निजा श्रेयाभिलाष अच्छे इवा तेलंगा को सहकार अवसर चंद्रबाबुना गारे ना वलन जगे कृषि नेगलंगा राष्ट्रा बंगार तेलंगा चेयड़ों चंद्रशेखर राव गारी प्रभुत् आये कार्यक्रम को ये आटंका राज्यबद्ध दी दाँरी सिद्ध उन्मने मनजेस्तू नचिता मरी इवा परस्थित एंत अभिमान प्रेम तो चक्कनी भावन तो ना साकार अवसर इवा मन गौरव मुख्यमंत्री पेर नायक चंद्रशेखर राव गार दृश्य ने निर्णय दीकना तोड़गा उज्ञमेदे ना बंगार तेलंगा एर्पट्ठे सदा इलावेला ना साकार नायकत्व में पनचे मनजेस्तू नीसकटा डीडी श्रीनिवास गारु व्यक्ति की चिन्ना पदवी अने का आयने రెండు సార్లు ఆయనే ఒక 500 మంది ఎమ్మెల్యేలకు బీపారాలు ఇచ్చింది టికెట్ పదవులు కాదు ముచ్చట ఇక్కడ కరెక్ట్ వారు అదే చెప్పింది నా మనసులో భావాన్నే వారు చెప్పింది ఇలా ఏం జరగాలి తెలంగాణలో ఉన్న ఒక మేధావి గాని ఒక పరిపక్వత ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు గాని ఏం ఆలోచించాలి